హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా గ్రీన్ ఆనియన్స్తో చేపల ఇగురు అది కూడా సముద్రపు చేపలు చూస్తున్నారు కదా ఎంత క్లీన్ అండ్ క్లీన్గా ఉన్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి తింటే అయితే వీటి నేమ్ వచ్చి లేడీ ఫిషెస్ ఓన్లీ సముద్రపు చేపలు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఇవి ఎక్కడ దొరికితే కూడా నేను చెప్తాను అలాగే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకోవాలి అందులో ఒక ఫోర్ ఆర్ ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి యాక్చువల్లీ చేపల ఇగురికి ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ ఉంటుంది ఆయిల్ అయితే హీట్ అయిపోయింది హీట్ అయిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి నేనైతే రెండు పెద్ద ఉల్లిపాయలు వేసుకున్నాను సరిపోతుంది అంటే సగం ఉల్లిపాయలు అయితే ఇలా సన్నగా కట్ చేసుకున్నాను ఇంకో సగం కూడా నేను చూపిస్తాను అలాగే ఒక రెండు మూడు మిర్చి వరకు ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి మిర్చి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు వీటి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై అవ్వాలి కదా ఎప్పుడైనా మనం నాన్ వెజ్ కర్రీ వండేటప్పుడు ఆనియన్స్ వేసిన తర్వాత దీనిపైన మూత పెట్టుకోవాలి ఎందుకంటే ఆనియన్స్ అనేది ఫాస్ట్గా మగ్గుతాయి బట్ ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్లోనే ఉంటుంది అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను తీసేశాను మూత చూడండి ఫాస్ట్గా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో గ్రీన్ ఆనియన్స్ వేసుకోండి చేపల్లో పక్కా వేసుకోవాల్సింది గ్రీన్ ఆనియన్సే ఇది వేస్తేనే టేస్ట్ ఉంటుంది ఒకసారి చేపలైతే నేను లైన్లో పరుచుకున్నాను ఇలా పరిస్తే భలే ఉంది తింటే కూడా ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మా హస్బెండ్ ఫోటో కూడా తీస్తున్నారు ఎనీవే ఈ గ్రీన్ ఆనియన్స్ ఉల్లిపాయల్లో వేసేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా నేను సగం ఉల్లిపాయలు ముక్కలుగా వేసానని చెప్పాను కదా ఇంకో సగం ఇలా ఉల్లిపాయ ఒక టమోటా ఒక రెండు మిర్చి కలిపి నేను ఇలా పేస్ట్ పట్టుకున్నాను ఈ పేస్ట్ వేస్తే ఏంటంటే చేపలకి గ్రేవీ అనేది వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఇలా వేసుకుని స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్ ఉంచండి హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు చూసారు కదా మనం ఆయిల్ ఎంత ఎక్కువ వేసుకున్నా ఉల్లిపాయలు ఆయిల్ని పీల్ ఇప్పుడు ఇవి కూడా మగ్గడం కోసం మూత వేసి ఉంచండి ఒక ఫైవ్ మినిట్స్ మనకి ఉల్లిపాయలు ఫాస్ట్గా మగ్గాలంటే అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు అప్పుడు చాలా క్విక్గా మగ్గుతాయి అన్నమాట ఇప్పుడు చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆవిరి పట్టేసింది మూత అయితే తీద్దాం తీసే ముందు ఈ చేపల్లో అయితే మనం పేస్ట్ అంతా కలుపుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి చేపల్లో అలాగే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే గసగసాలు ధనియాలు చెక్క లవంగా కలిపి నేను విడిగా మళ్ళీ పేస్ట్ పట్టుకున్నా ఎందుకంటే స్పైసీ బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి అది కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నా అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది నేనైతే కారం చాలా ఎక్కువ వేసుకున్నాను ఒక ఫోర్ ఆర్ ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ఎందుకంటే చేపల కర్రీ స్పైసీగా ఉంటేనే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రెడ్ చిల్లీ పౌడర్ ఇది ఇదైతే చాలా స్పైసీ ఉంటుంది ఇప్పుడు వీటి మొత్తాన్ని ఒకసారి మనం చికెన్ ఎలా మిక్స్ చేసుకుంటామ్మో అలాగే చేపలకి పట్టేటట్టు మసాలా మొత్తాన్ని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ మగ్గినయో లేదో ఒకసారి మూత తీసి చూద్దాము చూసారు కదా ఆనియన్స్ పేస్ట్ అలాగే ఆనియన్స్ మొత్తం ఫుల్గా మగ్గిపోయినాయి ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి చేపల కర్రీ నాన్ స్టిక్ పాన్లోనే వండండి నార్మల్ మూగిల్లో వండితే ఏమవుతుందంటే చేపలు ఇవి ఫాస్ట్గా మగ్గిపోతాయి కదా అంటుకుపోతుంది దీనిలో వండడం వల్ల చేప పలాన్ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా మసాలా పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా వీటి మొత్తాన్ని అందులో వేసేసుకోవాలి చేపలే కదా ఆ తిప్పేద్దాం అనుకోకండి ఇవి చాలా క్విక్గా మగ్గిపోతాయి కాబట్టి గెరెతో అస్సలు తిప్పొద్దు అలాగే దీనిపైన గ్రీన్ ఆనియన్స్ వేసుకోండి గ్రీన్ ఆనియన్స్ వల్ల ఏంటంటే నీచు స్మెల్ అనేది అస్సలు రాదు చేపల్లో యాక్చువల్లీ సముద్రపు చేపలంటేనే నీచు స్మెల్ రాదు బట్ చేపల్లో మీరు ఎప్పుడైనా కొత్తిమీర కొత్తిమీర అనేది కామన్గా వేయండి ఈ గ్రీన్ ఆనియన్స్ అనేది ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం కంపల్సరీ వేస్తాను ఎక్కువ వేస్తాను ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మూత వేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి వాటర్ లిక్విడ్ లాగా వస్తుంది అనమాట అంటే చేపలు మనకి మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే మగ్గిపోతాయి అలాగే టేస్ట్ ఉంటుంది అస్సలు గెరిటితో తిప్పొద్దు చూసారు కదా చేపలైతే హాఫ్ వరకు బాయిల్ అయిపోయినాయి ఇప్పుడు వీటి మొత్తాన్ని ఒకసారి బాండీని చేతులతోనే మిక్స్ చేయండి అప్పుడు రెండు వైపులా చేపలు అనేది ఉడుకుతాయి చాలా టేస్టీగా ఉంటుంది చూశారు కదా నేను ఒకసారి ఇలా మిక్స్ చేశాను గిరిట అనేది అస్సలు పెట్టొద్దు చేపలు విళ్ళిపోతాయి ముళ్ళు బయటకు వచ్చేస్తుంది అప్పుడు అస్సలు టేస్ట్ ఉండదు ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులో ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి ఇప్పుడైతే స్టవ్ హై ఫ్లేమే పెట్టండి మీడియం ఫ్లేమ్ అస్సలు వద్దు ఎందుకంటే చేపలు చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఎక్కువ మీడియం ఫ్లేమ్లో ఉంచడం వల్ల ఏంటంటే మెత్తగా కుక్ అయిపోయి టేస్ట్ టేస్ట్ అనేది అసలు ఉండదు దీనిపైన ఒకసారి మూత వేసి ఉంచండి మూత వేయడం వల్ల ఏంటంటే ఆవిరి మొత్తం దానిలోనే ఉంటది అస్సలు బయటికి రాదు కదా చేపల కూర కూడా చాలా బాగుంటది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంత టేస్టీ అయిన చేపల కూర ఎక్కడ ఉండదు అంత బాగుంటది ఇక్కడ చూసారు కదా హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల చేపలు అనేది ఫాస్ట్గానే కుక్ అవుతున్నాయి యాక్చువల్లీ ఇది గెరిట కాదు ఇది ఇలా పెట్టడం వల్ల ప్రాబ్లమే ఉండదు చేపలకేమీ తగలదన్నమాట చేప కూడా విచిలిపోదు ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోండి గార్నిష్ కోసం కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కదా కానీ నేను ఎక్కువ అయితే గ్రీన్ ఆనియన్సే వేసాను ఎందుకంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది తింటే గ్రేవీ రైస్లో తింటే వేడి వేడి మీద ముక్క కూడా ఎంత టేస్ట్ ఉందంటే చాలా బాగుంది నేను సాల్ట్ కూడా చెక్ చేసుకున్నా సరిపోయిందా లేదా అని నాకు కొంచెం తగ్గింది అందుకే ఇంకొక వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను మీరు కూడా మధ్యలో ఒకసారి టేస్ట్ చేసుకుంటే తెలిసిపోతుంది కదా చేపల కూర దింపుకునే దింపుకున్న తర్వాత కంటే ముందే వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది సాల్ట్ మొత్తానికి పడదు కదా ఒకసారి చూడండి చేప పీస్ నేను చూపిస్తున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది ఎప్పుడైనా కంపల్సరీ ఒకసారి ఇవి తెచ్చుకోండి కానీ ఇంటికి తెచ్చాక కూడా ఒకసారి క్లీన్ చేసుకోవాలి వాళ్ళు క్లీన్ చేసేస్తే సరిపోదు ఎందుకంటే దానిపైన పొపర అనేది అలాగే ఉంటుంది ఓకే నా చేపల కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఎనీవే వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా వాచ్ చేస్తుంటే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రికీ టికి నైన్టీ నైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్